పవన్ను అలా ఫిక్స్ చేసేసిన మోడీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బంధం బీజేపీతో భలే విచిత్రంగా ఉంటోంది. ఏపీ విషయాలలో ఎక్కడ కూడా పవన్ అనుకున్నట్లు బీజేపీ అగ్రనేతలు స్పందించడం లేదు. ఇదే తెలంగాణ విషయానికి వస్తే మాత్రం ప్రయారిటీ ఇస్తున్నారు. నిజానికి తెలంగాణలో బీజేపీకి జనసేన అవసరం ఎంత మాత్రం లేదు. ఎందుకంటే జనసేన పార్టీకి తెలంగాణలో ఉన్నది లేదు కాబట్టి పోయేదేమీ లేదు. అధికారం మాదే అని చెప్పుకుంటున్న బీజేపీ పరిస్థితే ఎటు కాకుండా పోయింది. అలాంటిది అసలు ఉనికే లేని తెలంగాణలో జనసేనతో పొత్తు పెట్టుకుంటే ఏంటి, పెట్టుకోకపోతే ఏంటి? జనసేనకు పట్టుమని 100 ఓట్లు వస్తాయో లేదో కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు జనసేన పోటీ చేస్తున్న 8 నియోజకవర్గాలలో బీజేపీ నేతలే ఎదురున్నారు. అంటే పోటీ చేయడానికి జనసేనకు 8 చోట్ల అభ్యర్థులు కూడా లేరన్న విషయం తెలుస్తోంది. గట్టి అభ్యర్థులు కూడా లేని జనసేన ఇక ఎన్నికలలో గెలుస్తుందని ఎవరు అనుకుంటారు? మిగిలిన 6 మంది కూడా ఎవరికీ తెలియదు. అందుకనే జనసేనను బీజేపీ అగ్రనేతలు కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం చేసినట్లు అర్థమవుతోంది. ఏపీలో చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోవడం ఏమాత్రం ఇష్టం లేని నరేంద్ర మోడీ ఏపీ విషయాల్లో పవన్ను పెద్దగా ఎంటర్టైన్ చేయడం లేదు. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటంటే పవన్ను ఎంతవరకు ఉంచాలో మోడీ అంతవరకే ఉంచుతున్నారని. కాకపోతే పవనే తన స్థాయిని తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారు. మోడీ అమిత్ షా తనకు అత్యంత సన్నిహితులని, తాను తలుచుకుంటే కేంద్రంలో ఎప్పుడో మంత్రి అయిపోయేవాడినని గొప్పలు చెప్పుకుంటున్నారు. వాస్తవం ఏంటో అందరికీ తెలిసినన్న విషయం పవనే ఇంకా గ్రహించడం లేదు. అంటే పవన్ భ్రమల్లో బతుకుతున్న విషయం అర్థమైపోతోంది. 24 గంటలు 365 రోజులు రాజకీయాలే ఊపిరిగా బతికే నరేంద్ర మోడీ అమిత్ షాలు పవన్ కెపాసిటీ ఏంటనే విషయాన్ని ఇంతకాలమైనా అంచనా వేయకుండానే ఉంటారా?